కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రామకృష్ణ కాలనీలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల అధినేత జువ్వాడి సాగర్రావు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు 100 యూనిట్ల బ్లడ్ అందించారు. అలాగే తమ కళాశాల ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ నిల్వల అడుగంటి పోయాయని, ఎవరైనా రోగి బంధువు ముందుకొచ్చి రక్తదానం చేస్తేనే ఆసుపత్రి వర్గాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కోసం రోగుల బంధువులు పడే ఆందోళన అంతా ఇంతా కాదని, ప్రసూతి ఆసుపత్రిలో, గర్భిణీల కోసం, జనరల్ ఆసుపత్రుల్లో రోడ్డు ప్రమాద బాధితుల కోసం రక్తం దొరకక వారి పరిస్థితి సీరియస్గా మారుతోందని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో రోగికి రక్తం అవసరమైతే అందుకు బదులుగా బంధువుల్లో ఒకరు రక్తం ఇస్తేనే ఏర్పాట్లు చేసే నిబంధన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రక్తం కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఏడాదిలో కనీసం 2 సార్లు రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని, అందుకు జ్యోతి స్మృతి కళాశాల ముందంజలో ఉంటుందన్నారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, జ్యోతిష్మతి ఫార్మాసిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో కళాశాల చైర్మన్ అధినేత శ్రీ జువ్వాడి సాగర్రావు గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సుమారుగా 100 యూనిట్లు బ్లడ్ని మా విద్యార్థులు వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి రక్తదానం చేయడం నిజంగా ఆనందంగా అనిపిస్తుంది. రక్తదానం అనేది ఘనకరమైనది, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ నేపథ్యంలో, ఒమిక్రాన్ నేపథ్యంలో రోగులకు, మరి అదే అంతమాత్రం కాకుండా ప్రమాదాల బారిన పడినటువంటి వ్యక్తులకు బ్లడ్ అనేది అవసరం, ఈ రక్తం అనేది అవసరం. దీనిని ప్రధానంగా మరి ఇటువంటి వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశం చేత విద్యార్థులే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, ఎన్ఎస్ఎస్ అంటే మనకు నేషనల్ సర్వీస్ స్కీమ్, ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులు చాలా స్వచ్ఛందంగా ఉత్సుకతతో మరి దానం చేయడం జరిగింది రక్తాన్ని.